అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం. ఈరోజు మనం 5 జూన్ ఈనాడు ఆదివారం పుస్తకంలోని దట్ ఈజ్ మహి అనే కథ ఏమిటో తెలుసుకుందాం. ఈ కథ రచయిత్రి అప్పరాజు నాగజ్యోతి గారు. ఇక కథలోకి వెళ్తే, వంటిల్లు సర్దుతుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికను చూసి ఆశ్చర్యపోయాను. అదేమిటి మహి, నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేస్తావనుకున్నాను, అరగంటలోనే తిరిగి వచ్చేసావేంటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. దాని ప్రవర్తనకు నేను పెద్దగా నొచ్చుకోలేదు, ఎందుకంటే మహి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది. అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు, కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది. అందుకే నేను దాన్ని వెనకాలే వెళ్ళి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మానాన నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. అయితే చేతులు యాంత్రికంగా పనులను చేసుకుపోతున్నా అక్కడ అసలు ఏమైందో, మహి ఎందుకు హర్ట్ అయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది. ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలన ఇంటర్మీడియట్లో చేరాక మహీకి కాలేజ్కి వెళ్ళే అవకాశమే లేదు. ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతూ 10th దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాళ్లతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది చానాళ్ళ తర్వాత ఈరోజు మధ్యాహ్నం, అమ్మా ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాలింటికి వచ్చింది, వారం రోజులు ఇక్కడే ఉంటుందట, వెళ్ళి తనని కలిసి రానా అని మహిగా అడగగానే, వెళ్ళిరామ్మా, నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టింది లేదు, ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది, హాయిగా మీ ఫ్రెండ్తో నీకు ఇష్టం వచ్చినంతసేపు గడిపిరా. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను. చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియదు. అలాంటిది ఈ పిల్ల ఇంత తొందరగా వెనక్కి తిరిగి వచ్చిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా వెక్కిల శబ్దం వినిపించడంతో ఒక్క ఉదుటను మహి గదికి పరిగెత్తాను. అక్కడ మంచంపై బోర్లా పడుకుని ఏడుస్తున్న మహిని చూసి నా మనసు కలుక్కుమంది. ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను. నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవడంతో నా కంగారేసినా సర్దుకుని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చునిపోయాను. కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లగా నోరు విప్పింది. అమ్మా ఒక విషయం చెప్పు, నేను చాలా లావయ్యానా, నాకు బాగా ఒళ్ళు వచ్చేసిందా? ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాని భుజాలు పట్టుకుని లేపి పైకి కిందకి తేరిపారా చూశాను. మహిక మంచి పొడుగరి, మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల. బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో, మరిప్పుడు ఎత్తుకు తగినంత లావుందే తప్ప ఎంత మాత్రమూ ఎబ్బెట్టుగలేదు. ఆ మాటే దాంతో చెప్పి, అయినా ఎన్నడూ లేనిది, ఈవేళ కొత్తగా ఎలా అడుగుతున్నావేంటి మహి అనగానే, అది కాదమ్మా, ఇందాక శ్రేయాన్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది. తలుపులు తెరిచిన శ్రేయ, హాయ్ మహి, ఎన్నాళ్ళయిందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది. ఆ మరుక్షణమే మహిని పైనుండి కింద దాకా చూసి, సన్నగా తీగలాగా ఉండేదానివి ఇలా మారిపోయేవేంటే అనేసింది. ఆ మాటలకి మహికకి మూడ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు. అందుకే ఓ పావుగంట తర్వాత కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అసలే మహికకి మొదటి నుండి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారోనన్న భయము ఆందోళనలు ఎక్కువ. దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం. అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ని తట్టుకోవడం కష్టమే. చదువుకున్న వాళ్ళు కూడా మానర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయడం ఏంటో. అయినా ఎవరైనా తనను కామెంట్ చేయడం ఆలస్యం, విపరీతంగా బాధపడిపోతూ బోర్ను ఏడ్చేసేయడం, ఆ తర్వాత రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ మనసును కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మాంతుందో ఏమో. అందుకే పని పాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహి. ఇలాంటి విషయాల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. ఏమైనా నువ్వెంత సెన్సిటివ్గా ఉండడం మంచిది కాదు అంటూ దాన్ని మందలించాను. జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి. ఇందాక వాళ్ళ ఇంట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది. 2 ఏళ్ల క్రితం నా ఫోటోని ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ, ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఇప్పుడేమో ఇలా
అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. ట్విట్టర్లో అలాగే పెట్టింది. ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే ఏడుకొచ్చేస్తుందమ్మా అంది. చూడు మహి, నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్ళు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు. ఏది జరిగినా మన మంచికే అనుకుని నీ జీవితంలో దీన్ని ఒక పాఠంలా తీసుకో. ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసాయి అన్నాను ఓదార్పుగా. నేనైతే ఇదంతా ఒక పిల్ల చేస్తలా భావించి ఆ క్షణాన్ని మర్చిపోయాను. కానీ మహి మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి కానీ నాకు తెలిసి రాలేదు. అమ్మా, ఈరోజు నుండి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను. వైట్ రైస్, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ లాంటి వాటి జోలికి వెళ్ళను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ సలాడు, మధ్యాహ్నం రెండు పుల్కాలని కూర లేదా పప్పుతో తింటాను. రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను. నా షేప్ 0 సైజ్కి వచ్చేదాకా తగ్గేదే లేదు. ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలను పక్కకు నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు. బాడీ షేమింగ్కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు. ఇక ఆ రోజు నుండి మహి ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి 0 సైజ్ ఫిగర్లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. ఉదయాన నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వేయింగ్ మిషన్పై నిలబడుతోంది. అమ్మా, వారం రోజులు డైటింగ్ చేస్తే 1 కేజీ బరువు తగ్గాను. ఇలా అయితే లాభం లేదు. ఇక నుండి మధ్యాహ్నం పుల్కా తినడం మానేస్తాను. అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. బాంబులా దూసుకొచ్చిన మహి మాటలకి గాబరా పడ్డాను. అదేమిటే, రోజంతా అద్దాకలతో ఉంటావా? అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు. నీకు తెలియదమ్మా, అంతగా ఉండలేకపోతే కాసిన్ని పాలు తీసుకుంటానులే అనేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10 రోజులకి, అమ్మా ఈ వీడియో చూడు, రోజంతా 2 గంటలకు మారు గ్లాసులు నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్ని ఆహారంగా తీసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 15 నుండి 20 కేజీల దాకా బరువు తగ్గచ్చట. ఈరోజు నుంచి నేను ఈ డైట్ ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు అరికాలం అంట నెత్తికొచ్చింది. నీకేమైనా మతిపోయిందా మహి? నీ హైట్కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ కావు. ఎవరో అన్న మాటల్ని పట్టుకుని ఇలా అర్థం పర్థం లేని డైటింగ్లు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఈ ధ్యాసలో పడి నువ్వు 10 రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం కూడా మానేసావు. ఇంతకు ముందల్లా చదివింది చాలు, ఇక పడుకోవే అన్నా వినకుండా ఐఐటీలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి 12 దాకా చదువుకుని ఆ తర్వాత 1/2 గంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుని కానీ నిద్రపోయేదానివి కావు. ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రుళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండలేక 8 గంటలకే నిద్రపోతున్నావు. ఈ వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు, కెరియర్, హాబీలు అన్నింటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను. మీ అమ్మాయికి ఈసారి పరీక్షలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుండి తీసేయవలసి వస్తుంది. ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెప్తున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహి కాల్ సెట్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే మొదటి నుండి నేను కానీ మా వారు కానీ మహిపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు. ఆటలు, సంగీతంతో పాటు చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండడంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది, మెల్లగా అదే తెలుసుకుంటుందిలే అనుకుని ఊరుకున్నాను. కానీ 1 గంట తర్వాత మహియే నా వద్దకు వచ్చింది. అమ్మా, మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. రిజల్ట్ షీట్ని కాలేజ్ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఇప్పటికీ కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటుంటారు కదమ్మా. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటే భయంగా ఉందమ్మా. దాని మాటలకి నేను చూవునా, ఒక్క విషయం చెప్పు మహి, ఇప్పుడు నీ బాధ అంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందనా అని అడిగాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది. అది కాదమ్మా, నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ 5లో ఉంటాను కదా, అలాంటిది నా ర్యాంక్ ఒక్కసారిగా అంత కిందకు జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటున్నారో అని బెంగగా ఉంది అనేసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇంకా ఆ రోజు ఎంత బతిమాలినా భోజనం చేయకుండానే పడుకుందది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను. హలో పిన్ని, నేను మోక్షని, ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను, మీరంతా ఇంట్లోనే ఉంటారుగా
ఇంట్లోనే ఉంటా మోక్ష, చాలా రోజులైంది నిన్ను చూసి. 2 రోజులు ఇక్కడే ఉండేటట్లుగా రా అన్నాను. మరోసారి వచ్చినప్పుడు ఉంటానులే పిన్ని, 1 గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మోక్ష మా అక్కయ్య కూతురు, ఎంఎస్సీ న్యూట్రిషన్ చదువుతుంది. గలగలా మాట్లాడుతుంది. అదంటే మహికకి చాలా ఇష్టం. చాన్నాళ్ళుగా డల్గా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషారిని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది. చెప్పినట్లుగానే గంటలో మోక్ష వచ్చింది. తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది. పిన్ని, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ. తను జేఈఈలో ఆల్ ఇండియా టాపర్, ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉంది. మన మహి కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతుంది కదా, ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞ నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్లు మహి ఏది పిన్ని అంటుంటే అప్పుడే హాల్లోకి వచ్చింది మహిక. దాన్ని చూస్తూనే సోఫా నుంచి లేచెళ్ళి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష. ఆ తర్వాత మహి, తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ. 7th దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. తను జేఈఈ 5th ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక. అందరూ అనుకున్నట్లుగా ఐఐటీలో సీట్ రావడం మరీ అంత కష్టమైన పనేం కాదు మహిక. కాకపోతే చాలా డిసిప్లిన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజుకి కనీసం 4-5 గంటలు శ్రద్ధగా చదవాలి. 2 గంటలు బోర్డ్ సిలబస్ చదివి సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో 2 గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి. ప్రతి వారం రెగ్యులర్గా జేఈఈ మాక్ టెస్టులు రాస్తూ పోవాలి. అలా 2 ఏళ్ల పాటు చేస్తే ఐఐటీలో సీట్ రావడం ఖాయం. అయితే ఒక్క విషయం మహిక, వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంక్ని వేరే వాళ్ళ ర్యాంక్తో పోల్చుకోవడం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన ర్యాంక్ పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంక్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవడం లాంటివి చేయకుండా పరీక్షలో మనం చేసే తప్పులను సరిదిద్దుకుని ఆ తర్వాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటట్లుగా చేసుకోవాలి. ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నపిల్ల అయినా అక్షర సత్యాలు చెప్తోంది. ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అన్న మాట కేవలం పరీక్షలకి ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది. అంతలో అకస్మాత్తుగా మహికకి ఏం తోచిందో కానీ, ప్రజ్ఞ, ఐఐటీలో ర్యాగింగ్లు జరుగుతాయా, మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది. మా కాలేజ్లో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు, కానీ చేరిన మొదట్లో హాస్టల్లో 2 రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు. ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండేవాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు. లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది. అదేంటి ప్రజ్ఞ, వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుండి అలవాటైపోయాయి మహిక. అప్పట్లో ఎవరైనా నన్ను తారు డ్రమ్ము సిలిండర్ అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికి వచ్చి బాగా ఏడ్చేదాన్ని. అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు. చూడమ్మా, నల్లగా ఉండడం, లావుగా ఉండడం లేదా పొట్టిగా ఉండడం ఇవేవీ లోపాలు కావు. ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నింటినీ పక్కకు తోసేసి కేవలం రంగు రూపు ఆకారాల్లోని వికారాలను వెతుక్కొని హేళన చేయడం అన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. అన్నింటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవడం మానేసి భగవత్ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నేను తాకవు. ఏనాడైతే వాళ్ళ కామెంట్స్కి నువ్వు బాధపడడం మానేసావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది. దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలి చేయగానే ఏడ్చేసే మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వే ఆలోచించు, ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తిస్తుందా లేక పొట్టివాడు అంటూ గేలి చేస్తుందా? నీ శరీర కొలతలు, రూపురేఖలు, మేనివర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి. ఒకసారి కనుక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము దమ్ము ఎవ్వరికీ ఉండదు. ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి. ఇంకా ఆనాటి నుండి నన్ను ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకెళ్లడం మానేశాను. నా గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారోనని ఆలోచించడం మాని
నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటోంది మహిక. నిజమే ప్రజ్ఞ, ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటుంటాం. మా కాలేజీలో జరిగే సెమినార్లో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేవని, అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతోందని, చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ని భరించలేకపోతున్నామని, ఎలాగైనా వారం 10 రోజుల్లో 0 సైజ్ ఫిగర్కి మారిపోవాలని ఉందని, అందుకు తగిన క్రాష్ డైట్లు చెప్పండి అంటూ అడుగుతుంటారు. వాటన్నిటికీ మా లెక్చరర్స్, నువ్వు ఇప్పుడు చెప్పినట్లుగా ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడానికి మానేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలను మొదలుపెట్టండి. అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం, క్రాష్ డైట్ల జోలికి పోవడం చేయొద్దు. వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గినా శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక హార్మోన్ సమతుల్యత దెబ్బతిని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి. మీ డైట్లో ప్రతిరోజు 2 రకాల కూరలు, పళ్ళు, మొలకలు, నట్స్ ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో 30-40 నిమిషాలు చేయండి. స్వీట్స్, వేపుళ్ళు లాంటివి పండగల రోజుల్లో లేదా నెలకి 1-2 సార్లు అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి. నేను సన్నబడాలి, తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తుంటారు. వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వింటున్న మహిక మొహంలో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తుండిపోయాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తనను గురించి ఏమనుకుంటున్నారో అన్న ధ్యాస మహికలో ఎక్కువ పాళ్ళలోనే ఉన్నా అంతకు మించిన విజ్ఞత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం. మరో 1/2 గంట పాటు కూర్చుని వెళ్ళిపోయారు మోక్ష, ప్రజ్ఞ. వాళ్లతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి వచ్చాక, అమ్మా ఈరోజు చపాతీలోకి పాలక్ పనీర్ చేస్తావా ప్లీజ్, అంతదాకా నా రూమ్లో కూర్చుని చదువుకుంటాను అన్న మహిక మాటలతో దాని విజ్ఞతపై నేను పెట్టుకున్న నమ్మకం బొమ్ము కాలేదన్నది స్పష్టమవుగా, దట్ ఈజ్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇది కథ. ఈ కథ చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.